మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కాప్రా మండలంలో బంగారు తెలంగాణలో మరోసారి గ్రూప్ 4 పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించని అధికారులు పట్టించుకుని ప్రభుత్వం. కాప్రా మండలంలో నోబుల్ స్కూల్ పేరు మీద 3 స్కూళ్లు ఉండడం, గూగుల్లో మాత్రం 1 స్కూల్ మాత్రమే చూపించడంతో అర్థం కాని అయోమయంలో అసలు స్కూల్ దొరకక కొందరు దొరికిన ఆలస్యమై మరికొందరు సమయానికి వచ్చినా అనుమతించకపోవడంతో నష్టపోయిన విద్యార్థులు, సరైన అడ్రస్ లేకుండా మాకు నష్టం కలిగించినందుకు వెంటనే ప్రభుత్వం కల్పించుకుని మాకు మరొక అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నోబెల్ హై స్కూల్ జవహర్ నగర్ ఎగ్జామ్ సెంటర్లో గ్రూప్ 4 ఎగ్జామ్ జరుగుతున్నది. ఎగ్జామ్ బిఫోర్ 10 మినిట్స్, ఎగ్జామ్కు 10 మినిట్స్ ముందు వచ్చినాక కూడా 9:45కి గేట్ క్లోజ్ చేసినామని చెప్పి 9:50కి ఎగ్జామ్ ఇక్కడ స్టూడెంట్స్ 9:45కి ఉన్నప్పటికి కూడా ఎంటర్ చేయకుండా మేము 9:55కి గేట్ క్లోజ్ చేసినామని చెప్తున్నారు. ఇక్కడ కావాలంటే స్టూడెంట్స్ 40 మెంబర్స్ వరకు ఉన్నాము, ఎవరు అలో చేయకుండా ఇక్కడ ఇన్ఛార్జ్ మేడం సాయిలక్ష్ మేడం గారు స్టూడెంట్స్ కలవడానికి కూడా అవకాశం లేకుండా లోపలనే ఉన్నారు. ఎస్ఎస్సీఐ గారు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఎగ్జామ్ కావాలని హాఫ్ అన్ అవర్ ఆర్గ్యూ చేసి 1 అవర్ వరకు 11 o'clock వరకు స్టూడెంట్స్ని బయట నిలిచి స్టూడెంట్స్ని లోపలికి పోకుండా ఆపి, మరియు నోబెల్ హై స్కూల్ అంటే జవహర్ నగర్లో 3 స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కోడ్ 300 30, ఇది ఎక్కడ కానీ గూగుల్లో కానీ లేకపోతే ఇక్కడ లోకల్ క్యాండిడేట్లు అడిగినా కానీ ఎవరు కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ చెప్పట్లేరు. జవహర్ నగర్లో వేరే సెంటర్ చూపిస్తున్నారు వాళ్ళు, కానీ ఈ స్కూల్ మాత్రం ఏ గూగుల్లో కానీ లేకపోతే లోకల్ క్యాండిడేట్స్ కానీ అడిగినా ఎవరు ఇన్ఫర్మేషన్ అందలేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందలేదు. అయినప్పటికీ ఎగ్జామ్ బిఫోర్ 10 o'clock ముందే వచ్చినాక కూడా మీకు లేట్ క్యాండిడేట్స్ అని చెప్పి 40 నుంచి 50 మెంబర్స్ క్యాండిడేట్స్ని లోపలికి పంపించకుండా ఆర్గ్యూ చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ స్టూడెంట్స్పై కక్షపూరితంగా అధికారం చెలాయిస్తూ లోపల మేము ఏదో గ్యాంబ్లింగ్ చేసేటట్టు, మరియు ఇక్కడ స్టూడెంట్స్ కక్షపూరిత వ్యవహరిస్తున్నట్టు కక్షపూరితంగా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ స్టూడెంట్స్కి ఎలాగంటే రెస్పాండ్ కాకుండా మీరు ఎవరు కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోండి, మాకు తెలుసు మీరు ఎవరు కంప్లైంట్ చేసుకున్నారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మీకు దిక్కున్న చోట చెప్పుకున్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి గవర్నమెంట్ స్పందించాలి, టీఎస్పీఎస్ బోర్డు కూడా ఇక అటెండ్ కానీ స్టూడెంట్స్కి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.